మై ఛానల్ ఇవాళ మనం నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ సున్ వాళ్ళ వైఫ్ రిసన్ జూ గురించి మాట్లాడుకుందాం ఎస్ ఈ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి ఎంత ప్రత్యేకత ఉంది వీళ్ళు వాళ్ళ లీడర్స్ చేసే అంటే నిర్ణయాలలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఫస్ట్ రిసన్ జూకి మాట్లాడుకునే ముందు ఈ ఫ్యామిలీలో ఎవరైతే మదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పుకుంటారో అంటే కిమ్ జాంగ్ సుక్ గురించి చెప్పుకుందాం కిమ్ జాంగ్ సుక్ ఎవరో కాదు కిమ్ ఇల్ సంగ్ అంటే కిమ్ ఇల్ సంగ్ వాళ్ళ వైఫే ఈ కిమ్ జాంగ్ సుక్ వచ్చి వాళ్ళ ఫస్ట్ వైఫ్ అన్నమాట ఈ వాళ్ళ ఫస్ట్ వైఫ్ని మదర్ ఆఫ్ ద నేషన్ అని పిలవడానికన్నా ముందు మనకు ఆమె ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అంటే చాలా సపోర్టివ్గా ఉండేటవి కానీ ఇలాంటి ఆమె కూడా చాలా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో చాలా కష్టాలు పడిందని అండ్ ఆమె డెత్ చాలా మిజరబుల్గా జరిగిందని చెప్పుకుంటుంటారు అండ్ ఇందులో రియాలిటీ ఏంటంటే ఆమె అస్సలు తన లైఫ్లో మొత్తం కష్టాలే ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు చెప్పుకుంటుంటారు అన్నమాట అండ్ రిసన్ జూ గురించి చెప్పాలంటే రిసన్ జూ అనే అమ్మాయి 1989లో అంటే తనకి ఇప్పుడు ప్రజెంట్ 13 ఇయర్స్ సో 1989లో ఒక పైలట్కి పుట్టింది పైలట్ మంచి పొజిషన్లో ఉండడం వల్ల ఈమెకు మంచి స్కూలింగ్ మంచి డ్రెస్సింగ్ అంటే నార్త్ కొరియాలో ఆడవాళ్ళకి ఒక డ్రెస్ రూల్స్ అనేవి ఉంటాయి సో అలాంటి రూల్స్ ఏం లేకుండా ఈమె చాలా ఫ్రీగా పెరిగింది అండ్ మంచి ఫ్రెండ్ జోన్లో పెరిగింది ఈయన ఒక మంచి సింగర్ కూడా మంచి లగ్జీరియస్ లైఫ్ అండ్ ఎవరైతే రిసెంట్ జూ వాళ్ళ డాడీ ఉన్నాడో తినకు ఒక స్కూల్ గిఫ్ట్ ఇచ్చాడంట ఆ స్కూల్లోనే తిను తన స్కూలింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అండ్ గ్రాడ్యుయేషన్ కూడా ఒక మంచి టాప్ కాలేజ్లో కంప్లీట్ చేసుకొని అదే సేమ్ స్కూల్లో సింగింగ్ ప్రొఫెషన్లో ఒక 12 మెంబర్స్ బ్యాండ్తో కంటిన్యూ చేస్తూ ఉండేది సో సడన్లీ వన్ డే కిమ్ జాంగ్ సూ వైఫ్గా తిని ఇంట్రడ్యూస్ అయింది అండ్ వన్ మోర్ థింగ్ రిసన్ జూ చాలా చాలా అందగత్తే సో చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక లేడీ అన్నమాట సో ఇందులో ఏమైపోయిందంటే ఈ 12 మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఎవరైతే ఈ 12 మెంబర్స్ బ్యాండ్ ఉన్నారో వాళ్ళందరూ చనిపోవడం అంటే అసలు కనిపించకుండా పోవడం జరిగింది అండ్ అలాగే రిసన్ జూకి తెలిసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో రిలేటివ్స్ అంటే తన కొంచెం క్లోజ్ మెంబర్స్ కూడా ఏదైనా ఒక కేసులో బుక్ అవ్వడమో లేదా ఏదో కనిపించకుండా వెళ్ళిపోవడమో లేకపోతే ఎలాగో మొత్తానికి ఎవ్వరూ లేకుండా తనొక్కతే మిగిలిపోయిందన్నమాట సో దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటే సడన్గా ఇంతమంది వ్యానిష్ అయిపోవడానికి కారణం వాళ్ళు నార్త్ కొరియాలో లీడర్స్ అనే వాళ్ళు గాడ్ లాగా చూడాలన్నమాట అంటే వాళ్ళకు ఒక మచ్చ కూడా ఉండకూడదు అందుకని మేబీ రిసన్ జూ చాలా అందగత్తే కాబట్టి అండ్ చాలా పాజిటివ్గా చదివింది కాబట్టి తనకు వచ్చిన ఆఫర్స్ కానీ అంటే అట్రాక్షన్ అయ్యి ఎవరో ఒక అబ్బాయితో ఎలాంటి రిలేషన్షిప్స్ గురించి తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండద్దు అని చెప్పేసి కిమ్ జాంగ్ సూ చంపించాడని అని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనము మీడియాలోంచి తీసుకుంది కాదు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చిన కొంతమంది నార్త్ కొరియన్స్ చెప్పుకుంటున్న విషయాలే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను సో మన నార్త్ కొరియా వాళ్ళు వెస్ట్రన్ వాళ్ళు మా మీద మేము నచ్చాం కాబట్టి మా గురించి అన్ని అబద్ధాలే చెప్తుంటారు అనుకోవడానికి సో నేను ఏ విషయం కూడా ఇప్పుడు మీకు చెప్పిన విషయము నేను మీడియా గూగుల్లోంచి తీసుకున్నవి కాదు అండ్ ఇందులో ఈ రిసన్ జూ అనే ఆ అమ్మాయి చాలా ఫ్రీగా ఉండి చాలా ఫ్రీ లైఫ్ చేసే అనుభవించిన అమ్మాయి ఒక్కసారిగా తన ప్రపంచం అంతా షట్ డౌన్ అయిపోయి తనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకుండా ఓన్లీ కిమ్ జాంగ్ సుక్ ఒక్కడే తన లైఫ్ అయిపోయి ఉన్నాడు సో ఈ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది తన సిచ్యువేషన్ ఎలా ఉంటుండొచ్చు అసలు తినకి అండ్ ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్న తర్వాత తిన పార్ట్ అంటే తిన పార్ట్ కిమ్ జాంగ్ లైఫ్లో ఏమైనా ఉందా లేదా అని మనకి మీడియాలో తెలిసిపోతుంది కేవలం ఒక బొమ్మలాగా అంటే ప్రపంచంలోనే మా దేశంలోనే అందగత్తి మాత్రమే అందగత్తే కాబట్టి నా వైఫ్ అని ఒక రూల్తోటే తన వైఫ్ అయింది కానీ ఎలాంటి రొమాంటిక్ లవ్ అలాంటివి ఏవి లేవని మనకి ఇక్కడ తెలుస్తుంది అండ్ కిమ్ సంగ్ కూడా తను చేసుకున్న నెక్స్ట్ వైఫ్ ఎవరైతే కిమ్ జాంగ్ ఉన్స్ వైఫ్ మదర్ ఉందో తను కూడా ఒక టీవీలో చూసి తను అందంగా ఉందని చెప్పి వెంటనే మ్యారేజ్ చేసుకున్నాడంటే అది సెకండ్ వైఫ్
సో దీని బట్టి తెలుస్తుంది వాళ్ళు ఆడవాళ్ళకి ఎంత విలువిస్తారో అనని. సో వీఆర్ సో గ్రేట్ఫుల్ మనం అక్కడ లేం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.